ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం 6 వారాల పాటు వాయిదా వేయటం, దాన్ని ప్రభుత్వం వ్యతిరేకించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం విధులు, అధికారాలపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విధి విధానాలేంటో ఒకసారి చూద్దాం. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి గల సంస్థ. రాష్ట్రాలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఆర్టికల్ 243K ప్రకారం దీన్ని 1994లో ఏర్పాటు చేశారు. అంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘమే స్థానిక ఎన్నికలను కూడా చూసుకునేది. అయితే 1989లో ఎలక్షన్ కమిషన్ అప్పటి వరకు ఉన్న ఒక్క కమిషనర్ స్థానంలో 3 కమిషనర్లను నియమించింది. ఆ తర్వాత కొద్ది కాలానికే రాష్ట్రాలలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తో పాటుగా పట్టణాల్లోని మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలలో ఎన్నికల సంఘాలను నియమించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్ని ఆర్టికల్ 243KZ నిర్దేశిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కమిషనర్ను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇది పనిచేస్తుంది. సాధారణంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను కమిషనర్గా నియమిస్తూ వస్తున్నారు. ఆయనతో పాటుగా మరో నాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి కార్యదర్శిగా ఉంటారు. ఆర్టికల్ 243K ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ, నియంత్రణ, నిర్వహణ ఎస్ఈసీ ముఖ్యమైన బాధ్యత. అలాగే 243ZA ప్రకారం మున్సిపాలిటీలకు సంబంధించిన అన్ని ఎన్నికల పర్యవేక్షణ, నియంత్రణ అధికారాలు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయి. ఆయా ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ నుంచి పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించే వరకు మొత్తం ప్రక్రియ అంతా కూడా ఎస్ఈసీనే చూస్తుంది. రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం నిబంధనలకు లోబడి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాచరణ ఉంటుంది. పదవీకాలం 5 ఏళ్లుగా నిర్ణయించారు. నిబంధన 1 ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు కేటాయించిన విధులను నిర్వర్తించడానికి అవసరమైన సిబ్బందిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందుబాటులో ఉంచాలి. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో ఎస్ఈసీని తొలగించాలంటే అభిశంసన ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. దానికి అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్కు పంపిస్తే ఆయన సిఫార్సు చేసిన తర్వాత కేంద్రం అనుమతించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పడగా ఇప్పటి వరకు 1995, 2001, 2007, 2008, 2008, 2013, 2014 సంవత్సరాలలో 4 సార్లు స్థానిక ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. రాష్ట్ర విభజన తర్వాత పంచాయతీ, మున్సిపల్, జిల్లా, మండల పరిషత్ పాలకవర్గాలకు 2018లోనే గడువు ముగిసింది. అయినా గత కొన్ని నెలలుగా ఎన్నికల నిర్వహణ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా 2020 జనవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేసి రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. అయితే రాజ్యాంగం ప్రకారం 50% లోబడి ఉండాల్సిన రిజర్వేషన్లు 59.85% నిర్ణయించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లను సవరించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఫలితంగా 3 మార్చి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత రిజర్వేషన్లను సవరిస్తూ 7 మార్చి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అందుకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ, అభ్యంతరాలు, ఉపసంహరణ గడువు పూర్తయింది. మున్సిపల్ ఎన్నికలకు కూడా 9 మార్చి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీలో మొత్తం 104 మున్సిపాలిటీలు ఉండగా ప్రస్తుతం 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. మరో 12 మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఈ నెల 21న ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. అలాగే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఆదివారం విడుదల చేయాల్సి ఉండగా హఠాత్తుగా ఈసీ ఎన్నికలనే వాయిదా వేసింది. ఇదే ఇప్పుడు ఆంధ్రాలో సంచలనంగా మారింది.